కోవిడ్ మూడో దశ రాకుండా ముందస్తు జాగ్రత్తా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాలు పనితీరుపై మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు గ్రామం, గుండ్లపల్లి గ్రామం, మద్దిపాడు, కోరసపాడు మండలాల్లోని తిమ్మన్నపాలెం గ్రామ సచివాలయాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందకుండా చూడాలని కలెక్టర్ చెప్పారు. కోవిడ్ కేసులు నమోదు జిల్లాలో తగ్గడం లేదన్నారు. కోవిడ్ వ్యాప్తి నివారించడానికి సచివాలయాల సిబ్బంది నిబద్ధతతో పనిచేయాలని ఆదేశించారు. ఆదర్శ గ్రామంగా ఎంపికైన ఏడుగుండ్లపాడు గ్రామంలో 32 కేసులు నమోదు కాగా ప్రస్తుతం యాక్టివ్గా ఉందన్నారు. 2000 జనాభా ఉండగా 45 సంవత్సరాలు దాటిన వారు 678 మందికి గాను 650 మందికి కోవిడ్ నివారణ టీకా వేసినట్లు సిబ్బంది ఆయన దృష్టికి తెచ్చారు. 80% టీకా ముగిసినప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో 72% గృహాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయన్నారు. ఆ గ్రామంలో తాగునీటి చెరువును పరిశీలించిన ఆయన నీటి సరఫరా శుద్ధీకరణపై ఆరా తీశారు. నూతనంగా నిర్మిస్తున్న గ్రామ సచివాలయం, ఆర్బీకే, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్ భవనాలను ఆయన పరిశీలించారు. కోవిడ్ నివారణ సూత్రాలు ప్రజలు పాటించేలా చూడాలన్నారు. మాస్క్ ధరించడం, చేతులు శుభ్రపరచుకోవడం, భౌతిక దూరం పాటించడం ప్రాముఖ్యమన్నారు. గ్రామాలలో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఎస్హెచ్జి సమావేశాలలోనూ మహిళలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట మద్దిపాడు తహసీల్దార్ బిఎస్ సాయి శ్రీనివాస్, ఎంపీడీఓ హనుమంతరావు, కోరసపాడు తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు. సింప్టమ్స్ లేకుండా ఉంటే ఏమవుతుంది? ఊళ్ళో మొత్తం చేస్తారు కదా. తాడిది పట్టలాగే వస్తుంది, తెలుసు కదా. తాడిది పెట్టా వస్తుంది ఇట్లాగే కదా. ఏ సింప్టమేటిక్ చేసి తిరుగుతున్నారు ఇటు. మాస్క్ చేయకుండా లేకుండా అన్ని జరుగుతుంది, వెళ్ళకుండా. సో ఇది ఒక ప్రోటోకాల్, మీ మండలంలో స్టార్ట్ చేసుకోండి. తహసీల్దార్ ఎంపీడీఓ దాన్ని సచివాలయం స్థాయి మీద కాదు, ఎవరు వచ్చినా టెస్ట్ చేసుకోవాలి. ఐసీ క్యాంపెయిన్లో అది కూడా జరుగుతుంది. ఫీవర్ సర్వేలో కూడా ఎవరి నుంచి బయట నుంచి వచ్చారో, ఆశా కానీ, వాలంటీర్స్ కానీ, ఎవరైనా వాలంటీర్ ఉన్నారా ఇక్కడ అందుబాటులో? ఒకే గ్రూప్లో వాళ్ళ మొబైల్ పెట్టుకున్నారు కదా, గ్రూప్ ఫామ్ చేసుకున్నారు. చాలామంది చూశారు అర్బన్ ఏరియాలో, చాలామంది గ్రూప్ ఫామ్ చేసుకున్నారు. ఎవరు బయట నుంచి వచ్చిన అవుట్ సైడ్ స్టేట్ ఎలాంటి సింప్టమ్స్ అయినా వెంటనే ఆశా ద్వారా ఇక్కడ చేసి మీకు కొన్ని ఆర్డిటి కిట్స్ ఉంచుకోమని చెప్పారు. ఉందా కిట్స్ ఉన్నాయా? ఇప్పుడు ఎవరు వచ్చిన టేస్ట్ అడిగితే మీరు చేయగలరా? కొంతమంది కేసు ఆర్డిటి త్వరగా చేయండి. ఆర్డిటి చేసిన తర్వాత చేసుకోండి. మీకు చెప్పారు కదా, ఈచ్ సెంటర్ ఇది ఒక 24 అవర్స్ మీ టెస్టింగ్ సెంటర్గా తీసేయాలి. ఇది ఇక్కడ మీరు ఏర్పాటు చేసుకోండి. ఒక ఫ్లెక్సీ కావాలి 24/7 ఇక్కడ కోవిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. బయటికి పెట్టుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఓకే సార్, అన్ని 1058లో తీసుకుంటాను. మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. సో ఏమవుతుంది, ఎక్కడైనా డౌట్ అయినా చేసుకోండి. చేసుకున్నట్లయితే స్పీడ్ కాకుండా అవుతుంది, రాకుండా అవుతుంది. అలాగే అప్పుడు మళ్ళీ 1 మంత్ 2 మంత్ ఇట్లా కష్టపడ్డారు అందరూ.